సోల్ టాక్ షోలో ఈ ఆదివారం మనం చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్యాత్మిక అనుభవాలు మరియు ఆయన స్వ ఆధ్యాత్మిక ప్రయాణం గురించి తెలుసుకోబోతున్నాం. బుద్ధుడు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే మా ఇంట్లో లైబ్రరీ ఉండేది. అచ్చా, మీ ఫాదర్ స్పిరిచువల్ కొంచెం పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చేది కాదన్నమాట. ఆయన మాటల్లో 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 అసలు దేవుడు లేడు, ఉంటే రుజువు చేయు, ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. హోమియోపతి, అలోపతి, ఆయుర్వేదం అన్నీ వాడి చూసినాను. లోన్స్ ఇన్స్టాల్మెంట్ వెళ్ళకుండా ఎంప్లాయీస్కు సాలరీస్ ఇవ్వలేని స్థితిలో చాలా టెన్షన్స్ ఉండేది. అప్పుడు షుగర్ వచ్చింది. ఈ 30 డేస్ 40 డేస్ లోపలనే నేను బయటకు వచ్చేసినాను. నా సోల్ బయటకు వచ్చింది, నా ఎదురుగా నా బాడీ అనిపిస్తుంది. అసలు ట్రావెల్ చేశారు. మనం ప్రతి దానికి అడ్జస్ట్ అయిపోయినాం సార్. ఇప్పుడు ఇప్పుడు మన కరోనాలో ఇప్పుడు 6 మంత్స్ నుంచి బయటకు వెళ్ళలేదు. ఎంజాయ్డ్ విత్ జూమ్ సెషన్స్ ప్రతిసారి. ఏం నేర్చుకున్నారు మీ టూర్లో? సార్ నేను ఒకటి చెప్తాను సార్, నేను సార్తో ఏం నేర్చుకోవడానికి పోను. నేను పిలిచి అడిగితే సార్ ఎగ్గు తిన్నాము అనమాట. మీకు బుద్ధి ఉన్నదా నీకు అసలు?